అందుకే ఈ రోజు ఇది ఈనాడు కటింగ్ ఈనాడు పేపర్ అధ్యక్ష ఈ పేపర్ చూస్తే అధ్యక్ష ఈ పేపర్ కి అసలు ఈనాడు అని పేరు పెట్టుకొని అసలు ఈ పేపర్ కి క్రెడిబిలిటీ ఉందా అన్నది నిజంగా అనిపిస్తుంది అధ్యక్ష నిజంగా ఒక అబద్ధాన్ని అబద్ధాన్ని అబద్ధమని తెలిసి అబద్ధాన్ని అబద్ధమని తెలిసి దాన్ని ప్రజలలో చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజంగా మార్చచ్చు అన్న గోబెల్స్ ప్రచారానికి సాక్షాత్తు ఈనాడు పేపర్ లాంటి పేపర్ ఏ స్థాయిలో దిగజారిపోయి ప్రచురిస్తా ఉందన్న దానికి నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష పెన్షన్ టెన్షన్ అంట అధ్యక్ష పెన్షన్ టేక్ టెన్షన్ అంట అధ్యక్ష బీసీలు అంటే జగన్కు అంత చులకన అంట అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అన్నారని పెన్షన్లు చేయుటపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు అది కూడా చంద్రబాబు నాయుడు అండం దాన్ని పెద్ద దీంతో రాయడం కనీసము ఇంత ఇంతగా అక్కడ చూపించాం క్లిప్పింగ్ లేసి చూపించాం ఏం జరిగింది ఎన్నికలకు ముందు ఏం జరిగింది ఎన్నికల మానిఫెస్టోలో ఏం పెట్టాము ఆ తర్వాత ఏం చేస్తున్నాము అని ఏకంగా క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ వేసి చూపిస్తే కూడా కనీసం మన కళ్ళ ముందర ఎవరు చూసినా కూడా దాన్ని కరెక్టే కదా ఇది నిజం కదా అని చెప్పి ఎవరికైనా అనిపించే పరిస్థితుల్లో అది నిజమని తెలిసి కూడా దాన్ని అబద్ధం కింద ప్రొజెక్ట్ చేస్తూ ఈ మాదిరిగా పతాక శీర్షికల్లో ఒక పేపర్ అమ్ముడుపోతే నిజంగా ఈ వీళ్ళకి క్రెడిబిలిటీ అన్నది విశ్వసనీయత అన్నది ఎప్పుడన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఒకసారి ఇదే పెన్షన్లకు సంబంధించిన టాపిక్ ఒక్కసారి ఇదే దీని గురించి రాశాడు కాబట్టి ఒక్కసారి టాపిక్ గురించి మళ్ళా ఒకసారి ప్రజెంటేషన్ చూపిస్తాను అధ్యక్ష నిజమేమిటి అన్నది కనీసం యావత్ రాష్ట్రమంతా కూడా తెలుసుకోవాలి చూడాలి ఏ రకంగా ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ లాంటి పత్రికలు ఒక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఏ రకంగా అబద్ధాలను నిజం చేయాలని చెప్పి ఏ రకంగా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు ఏ రకంగా వీళ్ళంతా కూడా అమ్ముడుపోయి ఒక పార్టీని బలపరిచే దానికోసం వీళ్ళు అడుగులు వేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మీరు అనుమతిస్తే మీరు మీ అనుమతితో టీవీ స్క్రీన్ ఒకసారి వాడుకుంటాం అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 1000 రూపాయల్ని 2000 రూపాయలు పెంచుతూ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడో ఒక్కసారి చూపిస్తాను అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన జీవో అధ్యక్ష జీవో నెంబర్ 13 అధ్యక్ష ఇచ్చిన తేదీ ఒకసారి జీవో వేయండమ్మా అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలకు 2 నెలల ముందు పోతా ఉన్నాం 2 నెలల ముందు ఎన్నికలకు 2 నెలల ముందు ఎన్నికలకు పోతా ఉన్నామని తెలిసి 4 సంవత్సరాల 10 నెలలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే 1000 రూపాయలను 2000 రూపాయలు పెంచి క్రెడిట్ ఎవరైనా తీసుకోవడం అన్నది మోసం కాదా అబద్ధం కాదా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇది ఈనాడు కనిపించదా ఆంధ్రజ్యోతి కనిపించదా టీవీ ఫైవ్ కనిపించదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రెండోది అధ్యక్ష ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు ఆయన హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళని ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అది కూడా ఏంటమ్మా ఒకసారి ఆయన హయాంలో అధ్యక్ష పెన్షన్లు ఏ నెల ఎంత ఇచ్చేవాళ్ళు అని కూడా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష గమనించమని చెప్పి సవినీయంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇది మంత్లీ పెన్షన్స్ అధ్యక్ష డిస్బర్స్మెంట్ అధ్యక్ష మంత్లీ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష మంత్లీ పెన్షన్స్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అక్టోబర్ 2018 అధ్యక్ష ఫస్ట్ సర్కిల్ చూడండి అధ్యక్ష అంటే అక్టోబర్ 2018 అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇస్తా ఉన్న పెన్షన్లు 45 లక్షలు అధ్యక్ష 45,98,000 టు బి ప్రిసైజ్ ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఇక ఎన్నికలకు పోతా ఉన్నామని తెలిసి ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఎన్నికలు పోతా ఉన్నామని తెలిసి అప్పుడు పెన్షన్లు పెంచాడు అధ్యక్ష పెంచి దాన్ని 51 లక్షలకు తీసుకొచ్చాడు అధ్యక్ష
అంటే తనకు తెలుసు తన హయాంలోనే 6 లక్షల మందికి పెన్షన్లు రావడం లేదు అర్హత ఉండి కూడా ఇవ్వడం లేదు రావడం లేదు అని తెలిసి 4 సంవత్సరాల 6 నెలలు పూర్తిగా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి ఆ తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి పెంచడం మొదలుపెట్టాడు అధ్యక్ష అది కూడా మనసు రాల ఆయనకు జనవరి నుంచి అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 4 నెలలే 6 నెలలు కూడా కాదు 4 నెలలే 4 నెలల కోసం మాత్రమే పెంచాడు అధ్యక్ష కేవలం 4 నెలల కోసం సంఖ్యను పెంచాడు ఇది అన్యాయం కాదు అధ్యక్ష ఇది మోసం కాదు అధ్యక్ష ఇది అబద్ధం కాదు అధ్యక్ష ధర్మమేనా అధ్యక్ష ఇది ఇది ఈనాడు కనిపించదు ఆంధ్రజ్యోతికి కనిపించదు టీవీ 5 కనిపించదు అధ్యక్ష मदल पेटा बस साक्षी वच्चाडे कथा मुख्यमंत्री गारिकि ఫస్ట్ నుంచి ఉన్నాలేండి ఉన్నారా రెడీయా రైతు కోసం అనేది మొదటి విర్త మేము 3 రోజులు పెట్టుకున్నాం ఒక రోజు అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైతే రైతుల ఆత్మ చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలని పరమశించేదానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది రెండో రోజు వచ్చేసి పెద్ద ఎత్తున రచ్చబండలు ఏర్పాటు చేసుకున్న రైతులతో మమేకమై మొన్న తుఫాను వల్ల జరిగిన నష్టమే కాకుండా రాబే రోజులు ఈ మోటార్లకి ఎట్లయితే మీటర్లు బిగిస్తున్నారు ఎన్నిటిపైన చర్చించి మూడో రోజు పెద్ద ఎత్తున అక్కడ మండల అధికారుల దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఎన్యూమరేషన్ కూడా సరిగ్గా జరగలేదు కనుక పెద్ద ఎత్తున అధికారుల దగ్గరికి వెళ్ళి ఉద్యమం కూడా మేము చేస్తాం దాంట్లో సందేహం లేదు ఇంకా ఇది పునాది మాత్రమే రాబే రోజుల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రభుత్వమైన రాబోతుంది 12 లక్షల ఎకరాలు తీర్చి 640 కోట్లు తీర్చారు 12 లక్షల ఎకరాలు 50 లక్షలు 50 లక్షలు साक्षि कष्ट ओके थैंक यू।